పసిపిల్లల్ని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది, ఎత్తుకుని ముద్దాడాలి అని అనిపిస్తుంది. కానీ ఈ వీడియోలో ఉన్న పిల్లల్ని చూస్తే మీ మనసు కరిగి కన్నీరుగా మారుతుంది. దేవుడు తల్లిదండ్రులు చేసే పాపాలకు తమ పిల్లలకు శిక్ష వేస్తాడు అని అంటారు. మరి ఇది ఈ తల్లిదండ్రుల పాపమో లేదా పూర్వజన్మ శాపమో గాని ఈ పిల్లలు ఇలా జన్మించారు. మా ఛానల్ కు మీరు ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే మీకు మా స్వాగతం. మా ఛానల్ లో మరిన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి. ఎలీ థామ్సన్. ఈ బాబు కాగ్నిటల్ అర్హిన అనే డిసీజ్ తో పుట్టాడు. అసలు ముక్కు లేకుండానే జన్మించి ఇన్ని ఇయర్స్ అయినా హ్యాపీగా బతుకుతున్న మొదటి అబ్బాయిగా అలీ థామ్సన్ ను చెప్పొచ్చు. ఈ కాగ్నిటల్ అర్హిన అనే వ్యాధి దాదాపు 200 లక్షల మందిలో ఎవరో ఒకరికి మాత్రం వచ్చే రేర్ మెడికల్ కండిషన్. మిలాగ్రోస్ సెరన్. మత్స్యకన్నలు నిజంగా ఉంటే బాగుండు అని అందరూ అనుకుంటారు. మిలాగ్రోస్ తల్లిదండ్రులు తమ పాపను చూడగానే మర్మైడ్ అని అనుకున్నారు. మిలాగ్రోస్ పుట్టుకతో 2 కాళ్ళు అతుక్కుని పుట్టింది కాబట్టి చూడడానికి ఇలా జలకన్యలాగా ఉంటుంది. కానీ దేవుడి దయ వల్ల ఆపరేషన్ చేసి తన కాళ్ళను విడదీయగలిగారు డాక్టర్స్. ఇప్పుడు ఈ పాప చాలా సంతోషంగా తన కాళ్ళపై నిలబడగలుగుతోంది. యాంకీ. జుట్టు లేని వారు జుట్టు లేదని బాధపడుతుంటే జుట్టు ఉన్నవారు ఉన్న జుట్టు ఊడిపోతుందని బాధపడుతుంటారు. యాంకీ తల్లిదండ్రులు మాత్రం అతని ఈ పరిస్థితి చూసి తట్టుకోలేకపోతున్నారు. యాంకీ పుట్టినప్పుడు తన ముఖం మీద రూపాయి బిల్ల అంత సైజులో పుట్టుమచ్చ ఉండింది. తను పెరుగుతుంటే తనతో పాటు ఆ మచ్చ కూడా పెరగసాగింది. ఇంకా తను పెద్దవాడయ్యేసరికి ఏ రకంగా మారిపోతాడో అని తన తల్లిదండ్రులు భయపడుతున్నారు. చార్లెట్. ఏ తల్లిదండ్రులకైనా వారి పిల్లలు కళ్ళ ముందే ఆనందంగా పెరగటం కంటే ఆనందం ఏముంటుంది, కానీ చార్లెట్ తల్లిదండ్రులు ఆ అదృష్టానికి నోచుకోలేదు. చార్లెట్ ప్రపంచంలోనే అతి పొట్టి అమ్మాయి. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తను కేవలం 68 సెంటీమీటర్లు మాత్రమే పెరగసాగింది. చివరికి తను ఆడుకునే బొమ్మలు కూడా తనకంటే పెద్దవి అంటే మీరు నమ్మగలరా? ప్యాంక్స్ యంగ్. మనం చలికాలంలో పెదాలు కొంచెం తడి ఆరిపోయి ఎండిపోతేనే తట్టుకోలేము. పాపం పాన్ శరీరంలో మాయిశ్చర్ నిలవదు. తను ఎప్పుడూ ఇలా డ్రైగా ఉండాల్సిందే. ఎన్ని మాయిశ్చరైజర్లు వాడినా కూడా అతను ఎండిపోకుండా ఎవరూ ఆపలేరు. అలా ఎండిపోయిన చర్మాన్ని కనీసం కదల్చలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా బాధించే విషయం ఏంటంటే తన జబ్బుకి ఇంతవరకు ఎక్కడ క్యూర్ కూడా లేదట. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, మీ ఒపీనియన్ కింద కమెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.